చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుందనుకున్నాం, కానీ వాళ్ళు కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు, ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ని గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ, సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాము, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు. అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం. ఇవి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి ఎందుకు చెప్తున్నారంటే, మొన్నే ఆర్టీజీఎస్తో గూగుల్ ఒక ఒప్పందం చేశారు. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం. అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం, ఆర్టీజీఎస్ ఎట్లా పని చేయబోతుందని. దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నెన్స్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా, ఏదైతే మనకు గంజాయి పంట, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి. వీళ్ళు ఒకసారి పోతారు, సరిగా రారు, కొంతమంది పోరు, పోయినా ఐడెంటిఫై చేయరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబబుల్ గంజాయి ఎక్కడుందో ఒకసారి అసెస్ చేశారు. ఒక 4,000 ఎకరాల్లో ఉందని ఒక అసెస్ చేశారు. 4,000 ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం, పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, డ్రోన్ పోయి పర్టికులర్ స్పాట్గా ఐడెంటిఫై చేయగలిగితే, అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి, విల్ టాక్. ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది 11వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్, అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం. దిస్ ఇస్ ఎ హిస్టారిక్ మూమెంట్, దట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్రంలో ఉండే యువతకు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపోయి నేను చెప్పాను,
ఐదవ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆరు నెలల్లో రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం. ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే, ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్కి కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ అన్నీ ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాము. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతిరింది. ఐదేళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం 1x1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా, వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్, మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం.